ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఊరందరి ముందు నా పరువు తీసేస్తున్నారు కదే, చాలా సంతోషం, చాలా చాలా సంతోషం. అలాంటిది ఏం లేదురా, నాకేం తెలియదురా. నాకే మాటలు చెప్పదు, ఏం చెప్పినా నేను వినను. రూప్ ఎక్కడ ఉందో చెప్పండి. మిమ్మల్ని అడిగే చెప్పండి, లేకపోతే మీ ఇద్దరిని చంపేస్తాను. బావగారు, బావగారు, రూప లేచిపోయింది. బావగారు, దగ్గరికి రారా, రా రే, పదరా. బావగారు, రూప వాళ్ళు ముందు కళ్యాణ బావని తర్వాత నన్ను మోసం చేసి పారిపోయారు. రేయ్, అసలు ఏం జరిగిందో చెప్పరా. బావగారు, బావగారు, అసలు ఏం జరిగిందంటే, అలా నేను తన్న పెట్టుకుంటుంటే వాళ్ళ నలుగురు గుడి దగ్గర నుంచి పారిపోయారు. తర్వాత కష్టపడి వీధులన్నీ పరిగెత్తి వాళ్ళని పట్టుకున్నాను. అప్పుడు కూడా మళ్ళీ మోసం చేసి కారులో ఎక్కి పారిపోయారు బావా. రే కళ్యాణ్, ఏంట్రా ఇదంతా? నాకు ఏం అర్థం కావట్లేదు. అమ్మా, నన్ను కన్న మహాతల్లి అంటే అందరూ కలిసి ఈ రకంగా మోసం చేశారు అంతే కదా? అది కదరా. ఇంకా ఏం చెప్పాలని చూస్తున్నావమ్మా? అక్కడి నుంచి వచ్చిన ఇద్దరు ఏం జరిగిందో చెప్తున్నారు కదా, ఇంకా ఏం దాస్తావు? అమ్మా, నిన్ను కాళ్ళు పట్టుకుని అడుగుతున్నానమ్మా, నిన్ను బ్రతిమిలాడుతున్నానమ్మా. నేను నీ కన్న కొడుకునే కదా, నన్ను కన్నది నువ్వే కదా, చెప్పమ్మా. నాకేమీ తోచక నాకు అర్థం కాని స్థితిలో నా వల్ల కాక అడుగుతున్నానమ్మా. కన్న కొడుక్కి ద్రోహం చేయొద్దమ్మా. నా పరువు మర్యాదల్ని తీసేశారు, ఇంకేం మిగలేదమ్మా. ఏమండి, ఏంటండి, దాని గురించి మాకేం తెలియదని చెప్తున్నాంగా. ఏ సరస్వతి, నువ్వే మాట్లాడద్దు, నేను నిన్నేమైనా అడిగానా? మాట్లాడకుండా ఉండు, మర్యాద తగ్గించుకో. అమ్మా, నీ మొహం సరిగా లేదు, నీ చూపులు కూడా సరిగ్గా లేవు, నీ మాటలు నమ్మశక్యంగా లేవు. కనీసం ఇప్పటికైనా నిజం చెప్పమ్మా, నా కళ్ళలో చూసి చెప్పమ్మా. నా అంతట నేను తెలుసుకున్నానా, అది వేరే రకంగా ఉంటుంది, దారుణంగా ఉంటుంది. నిజంగా నాకేం తెలియదురా. ఇంకా దాచాలని చూస్తున్నావమ్మా, ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను. అరుస్తున్నావు, లేకపోతే ఇలా ఏడుస్తూనే ఉన్నావు, కానీ నిజం చెప్పట్లేదు. నాకు తెలీదు, నాకు తెలీదు. అమ్మా చాలమ్మా, చాలు, బాగా నటించావు. ఇంతకంటే నటించడం నీకు చేత కాదు. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, చెప్పమ్మా. నాకు తెలియదురా. ఇప్పుడు నువ్వు చెప్తావా, చెప్పవా, చెప్పమ్మా. నాకేం తెలియదురా, నన్నేమి అడగద్దు, నేనేం చెప్పలేను. అమ్మా 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 అమ్మా, భయపడకమ్మా, నేను నీకున్నానమ్మా, నిన్నెవరు ఏం చేయలేనమ్మా, నిజం చెప్పమ్మా. నాకు తెలియదని చెప్తే వినవేంట్రా. చివరిగా ఆ ఒక్క మాట నా కళ్ళలోకి చూసి చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పు. అరే రఘు, ఇంతకంటే నేనేం చేయలేనురా. మన అన్నదమ్ముల పరువు ప్రతిష్టలు మంట కలిసిపోయినా పర్వాలేదు, ఆ నిజం మాత్రం చెప్పకూడదనుకుంటోందిరా. ఇంతకంటే నేనేం చేయాలరా, ఇలాంటి తల్లికి కొరివి పెట్టడం కూడా దండగే. ఏంటి అరుస్తున్నావు,
నీకు ఈ నాటకంలో భాగం ఉందని నాకు తెలుసు. ముందు నిన్ను కొడితే నిజం బయటికి వస్తుంది. రే రఘు, మన కులదైవం గుడి పూజారికి ఫోన్ చేయరా. అన్నయ్య, నేను చెప్పేది నోర్మోయిరా. తోడుగా వెళ్లి వాళ్ళని తిరిగి తీసుకురారా అని పంపిస్తే తాగి తందనాలడి ఎక్కడికో పోయావు. నోరు మూసుకుని కూర్చో. నిన్ను నమ్మి పంపించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. రే రఘు, ఎంతసేపు చేస్తావురా? ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని ఏ గుళ్ళో ఉన్నారో తెలుసుకొని మనకు చెప్పమని చెప్పు. ఆ చుట్టుపక్కలున్న ప్రతి గ్రామంలో ప్రతి గుళ్ళో వెతకమని చెప్పు. అనుకున్న ముహూర్తంలో నీ చెల్లెలికి నా కొడుక్కి పెళ్లి జరిగి తీరాలా? లేదంటే నువ్వు ఇంకో ఝాన్సీ రాణిని చూస్తావు. మొత్తం కుటుంబానికి నిప్పు పెట్టేస్తా. ఏమనుకుంటున్నారో? ఏయ్, ఇదేమన్నా బొమ్మల పెళ్లి అనుకుంటుంటారా? ఆపవమ్మా, మాకే టెన్షన్ గా ఉంది. అమ్మా చాలా, అమ్మా ఇది చాలా, ఇంకా కావాలా? ఇప్పుడు నీ కడుపు చల్లగా ఉందా? పోయింది పోయింది. ఈ శివరాం ఇన్నేళ్లుగా సంపాదించుకున్న గౌరవం, మర్యాద, పరువు, ప్రతిష్ట అన్ని పోయాయి పోయాయి. నన్ను ఇంకా అవమానపరచాలని చూస్తున్నావా? అన్నిటికీ నువ్వు, నా భార్య, ఆ గుడికెళ్ళిన వాళ్లే కారణం. ఇంత చేసి సగం నిజం తెలిసా కూడా నీ మనసులో ఉన్న నిజాన్ని దాస్తున్నావంటే నేనేమనుకోవాలి? ఎందుకు బతకాలి? చచ్చిపోమంటావా? చెప్పమ్మా, చచ్చిపోమంటావా? ఇంకా నేనెందుకు బతకాలి? చచ్చిపోమంటావా? ఐదు నిమిషాలు. నీ కొడుకు గోగినేని శివరామ అంతిమ యాత్ర చూస్తావా, లేకపోతే నిజం చెప్తావా? ఆలోచించుకో. అన్నయ్య, అరే సరస్వతి, నీ తాళి తెంపుకోవడానికి సిద్ధంగా ఉండు. నిజంగా మాకేం తెలియదండి. తెలీదా? మీకేం తెలీదా? వాళ్ళని పంపించింది మీరు, దాన్ని లేచిపోమని చెప్పింది మీరు, కానీ మీకేం తెలీదు. అందరూ నాకు పల్లకీలు మోస్తుంటే మీరు నన్ను ఉరికమ్మ మెక్కించాలని చూస్తున్నారు. ఆ గదిలో ఉరితాడు రారా శివరాం, రారా శివరాం అని పిలుస్తోంది. నేను పోయిన తర్వాత మీరందరూ సుఖంగా ఉండండి. నీ కూతురికి దానికి నచ్చిన వాడితో పెళ్లిచే. నీ కోడలి మెడలో తాళి తెగడం, నీ కూతురు మెడలో తాళి పడ్డం ఒకేసారి చేసుకో. రే ఆపరా, నిన్ను పంపిస్తే నువ్వు మోసం చేశావు. పక్కనే ఉండి వీళ్ళు మోసం చేస్తున్నారు. ఈ ఝాన్సీ రాణేమో దీనికి నేనేదో బాకీ ఉన్నట్టు, నోటికొచ్చినట్టు శాపనార్థాలు పెడుతుంది. ఈ పెండ్లి జరగకపోతే మీ అందర్నీ వెంటపడి మరీ కొడతా. చాలే పోవమ్మా. ఏంటే నువ్వు మమ్మల్ని పరిగెత్తించి కొడతావా? ఏంటే కొట్టవే చూద్దాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి పోవే. ఈ పెళ్లి అనుకున్న ముహూర్తానికి అనుకున్న ప్రకారమే జరుగుతుంది. దాన్నెవ్వరూ ఆపలేరు. జైలుకెళ్ళొచ్చినంత మాత్రాన నేను నీకు భయపడతాననుకుంటున్నావా? నిలుచున్న చోటే పాతేస్తాను జాగ్రత్త. పారిపోయిన నీ సెల్లెల్ని తీసుకొచ్చి పెళ్లి జరిపించే మార్గం చూడు, అది మగతనం అంటే. లేకపోతే నేను సీర కట్టినా ఒకటే, నువ్వు పంచె కట్టినా ఒకటే.